లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కున్న తన కూతురు కవితను కాపాడేందుకే అప్పటి సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యే కొనుగోలు అంశాన్ని క్రియేట్ చేశారా? అవునని అనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్కు, ఈ లిక్కర్ కేసుకు, ఈ ఎమ్మెల్యే కొనుగోలు, ఈ మూడు అంశాలకు సంబంధం ఏంది? ఈ మూడు ఒకటేనా? ఎస్, ఈ మూడు అంశాలు కూడా ఒకటే. అప్పటి సీఎం కేసీఆర్ ఆలోచన ఆ విధంగా ఉండేది. అంటే ఆయన మహా మేధావి, రాజకీయ మహాపండితుడు కాబట్టి ఒక అంశాన్ని తీసుకొని ఓవరాల్గా దాన్ని క్రియేట్ ఏ రకంగా చేశారు అనేది పోలీసుల దర్యాప్తులో తేలుతుంది. సో ఇక్కడికి వస్తే అసలు ఈ ఎమ్మెల్యే కొనుగోలు అంశమే లేదు, కానీ తన కూతురు లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం జరిగింది. ఆ కేసు నుంచి బయటపడేందుకు ఏ రకంగా ప్రయత్నాలు చేయాలి, అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఢిల్లీకి కూడా వెళ్ళడం జరిగింది, అక్కడ మోడీని, అమిత్ షాను కూడా కలవడం జరిగిందని ప్రచారం జరిగింది. సో అక్కడ వాళ్ళు ఎవరు పట్టించుకున్నట్టు లేదు. సో ఏ రకంగా ఈ కేసు నుంచి బయటపడాలి అనేది చాలా దీర్ఘంగా సుదీర్ఘంగా ఆలోచించినట్టు సమాచారం. సో అప్పుడే అనుకోకుండా గమ్మత్తైన అంశం ఏం జరిగిందంటే, తాండూరు అప్పటి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని తమ పార్టీలోకి బీజేపీ ఆహ్వానించడం జరిగింది. సో ఈ విషయం కేసీఆర్ కట్టా తెలుసు, మనం ఇప్పుడు బాగా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్, సొంత పార్టీ అంటే ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్తో పాటు సొంత పార్టీ నేతల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆయన సమాచారం తెలుసుకోవడం జరిగింది. సో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా రేవంత్ రెడ్డిని బీజేపీ నాయకులు పార్టీలకు రావాలని పిలవడం జరిగింది. ఆయన కూడా వెళ్ళడం సిద్ధమయ్యారు. కాబట్టి ఈ అంశంలో పైలట్ రోహిత్ రెడ్డిని పిలవడం జరిగింది. రోహిత్ రెడ్డిని పిలిచి ఆయనతో మాట్లాడి మరికొందరు ఎమ్మెల్యేలను కూడా, ఇక్కడ రేగా కాంతారావు, అట్లాగే హర్షవర్ధన్ రెడ్డి, అట్లాగే మరొకరు, అంటే ఓవరాల్గా ముగ్గురు, ఈ ముగ్గురు ముగ్గువల బాలాజీ కూడా, ఈ ముగ్గురు కూడా అడిషనల్గా వీరందరూ కూడా అటాచ్ చేస్తూ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లోనే అక్కడ నందకుమార్, అట్లాగే జయసింహ, రామచంద్ర భారతి బీజేపీ నాయకులకు సంబంధించిన వాళ్ళు మధ్యవర్తులుగా వచ్చి చర్చలు జరపడం జరిగింది వీరందరితో. సో పార్టీలోకి రావాలి మీరందరూ కూడా అని చెప్పని. సో ఈ అంశం విషయంలో ఇది కూడా ఫోన్ రికార్డింగ్ అయింది. అప్పుడు సైబరాబాద్ కమిషనర్ కూడా స్టీఫెన్ రవీంద్ర కూడా వెళ్ళడం జరిగింది, అరెస్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఈ అంశంలో కీలకమైన వ్యక్తి బిఎల్ సంతోష్ కుమార్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కుమార్ని కనుక అరెస్ట్ చేసినట్లయితే అప్పటి కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ పార్టీ మీద ఒత్తిడి తెచ్చి లింక్ కలిపి కవిత కేసుని కొట్టేయడము, అక్కడి నుంచి బయటపడము చేయాలనేది కేసీఆర్ ప్లాన్ అని అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. సో అందులో భాగంగానే కేరళకు వెళ్ళడం జరిగింది. బిఎల్ సంతోష్ అమృతానందమయ ట్రస్ట్ ఇన్స్టిట్యూట్లో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం ప్రయత్నం చేసేటప్పుడు అక్కడి నుంచి ప్రత్యేకంగా పోలీసులు వెళ్ళడం జరిగింది ఇక్కడి నుంచి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి తప్పించుకోవడం జరిగింది. ఈ విషయంలో కేసీఆర్ పోలీసుల మీద చాలా సీరియస్ అయ్యారు. అతను కనుక అరెస్ట్ అయిన ఉంటే తన కూతురు బయటపడేది, అతను అరెస్ట్ కాలేదు కాబట్టి చాలా సీరియస్ అయ్యారు, చాలా ఫైర్ అయ్యారు. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. సో ఒకవేళ కేసీఆర్ అనుకున్నట్టు కనుక బిఎల్ సంతోష్ అరెస్ట్ అయిన ఉంటే ఈరోజు కవితకు ఈ కేసు ఇష్యూ ఉండకపోయేది, 2 నెలలుగా జైల్లో ఉండాల్సిన అవసరము ఉండకపోయేది. సో అంటే కేసీఆర్ చాలామంది ఏమనుకుంటుంటే ఎమ్మెల్యే కొనుగోలు అంశాన్ని తీసుకొచ్చారు, ఎమ్మెల్యే కొనుగోలు కోసం బీజేపీ ప్రయత్నం చేసింది అనేది చాలామంది ఇష్యూ తెలుసు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కూడా ఇప్పుడే తెలుసు. కానీ ఇవన్నీ కూడా కవితను కాపాడుకోవడానికే తెర వెనుక ప్రయత్నాలు చేశారనేది ఎవరైతే అరెస్ట్ అయ్యారో రాధాకిషన్ రావు మాజీ డీసీపీ ఆయన వెల్లడించే వరకు ఎవరికి తెలియదు. సో ఇటువంటి అంశాలు ఇంకా చాలా తెర మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అవన్నీ కూడా ఏంటి అనేది ఒక్కొక్కటి కూడా మనం చర్చించుకుందాం.